దేశంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ స్టార్ట్ అయిందన్నారు పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు. ఎన్నికల కోసమే బీఆర్ఎస్ బీసీ బంధు పెట్టిందన్నారు. సేవ్ డెమోక్రసీ పేరుతో పట్టణాల్లో విపక్షాలు ఏకం కావటం హర్షించదగ్గ పరిణామం అన్నారు. మోడీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలన్నారు. 2024 ఎన్నికల్లో మోదీ పోయి రాహుల్ ప్రధాని కావాలన్నారు. ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. షర్మిల తెలంగాణలో ఉండే కన్నా ఆంధ్రాలో ఉంటేనే ఎక్కువ మేలు జరుగుతుందని సలహా ఇచ్చారు విహెచ్. నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్ అనేది ఆయన ప్రధానమంత్రి చేసే ఆలోచన. ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోయాడో ఆయన ప్రజల బాధలు తెచ్చాయి. ఈ ప్రభుత్వంలో మీకు ఏమేమి ఇచ్చిన వాగ్దానాలు పూర్తయినా ఎవ్వరు కూడా ఒక్క వాగ్దానం చేయలే, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలే, డిమానిటైజేషన్ చేసి నోట్లో మట్టి కొట్టాడు. బ్లాక్ మనీ అని వాళ్ళు చెప్పడం, రాష్ట్రంలో తిరిగినప్పుడు 2 బెడ్రూమ్, అదేవిధంగా 3 ఎకరాల భూమి హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు. ఇందిరాగాంధీ ఇల్లు కూడా ఒకటే ఉంటుంది, ఆ రూమ్ నేను 2 రూములు ఇస్తా, 2 బెడ్రూమ్, దాంట్లో కూడా కమిషన్ 2 లక్షలు ఇస్తే 2 బెడ్రూమ్, 3 లక్షలు ఇస్తే దళిత బంధు. అంటే ఎవడైతే వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇండ్లు ఉన్నోనికే డబల్ ఇల్లు ఇస్తా.